किनारे वंशी विज्ञान पीठों प्रमेल शक्ति पीठों श्री त्यागराय गान सभा संयुक्तंगा निर्वहिस्तुन्ना उपनिषद सप्ताहानिकी नेन रावड़ों ना पुरोजन्म सुकृतंगा भाविस्तुन्नानु पदि उपनिषत्तुल मीदा प्रसंग कार्यक्रमों निर्वहिस्तुन्ना आचार्य मसन चन्नप्पगारु गोप्प आचार्युलु గొప్ప అధ్యాపకులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విశేషమైనటువంటి సాహితీ పరిశోధన పఠనం పాఠనం చేసిన అద్భుత వ్యక్తి. మేము ఇక్కడ కలుసుకోవడమే కాకుండా దూరంగా కూడా అమెరికాలో కలుసుకున్నాం. ఆయన అక్కడ కూడా ఉపనిషత్ సారాంశాన్ని సామాన్యులకి తెలుగు వాళ్ళకి కాని వాళ్ళకి కూడా బోధించాలని ఇష్టం ఉన్న చాలా శక్తి సంపన్నుడైన ఆచార్యులు. ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక సాహిత్యాన్ని సంప్రదాయ సాహిత్యాన్ని సంస్కృత సాహిత్యాన్ని పారం దాకా మూలం నుంచి తాకినటువంటి అద్భుత శక్తి సంపన్నుడు మసన చెన్నప్ప గారు. ఆయనకి వేదాలు వేదాంగాలు ఎంత ఇష్టమో ట్యాగూర్ రాసిన గీతాంజలి కూడా అంతే ఇష్టం. ఎంత సరళంగా చెప్పచ్చో అంత సరళంగా చెప్పాడు. జీవితం యొక్క సంపూర్ణమైన స్వరూపం అవగాహన చేసుకున్న అద్భుతమూర్తి అయిన సాహిత్యాన్ని ప్రాచీనాన్ని ఆధునికాన్ని సర్వాన్ని సమపాళంలో చూసి మేలుగుణాన్ని అందించిన శక్తి మంత్రుడు మసన చెన్నప్ప గారు. ఆయన చేస్తూ ఉండేటటువంటి ఈ సప్తాహంలో పాల్గొనడం విశేషమైనటువంటి గౌరవంగా నేను భావిస్తూ నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన వంశీ రామరాజు గారికి సుధాదేవి గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతిరోజు 4 చోట్ల 5 చోట్ల మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయించి వాటి ద్వారా ఒక పక్క సంప్రదాయ సాహిత్యం మరొక పక్క సంగీతం మరో పక్క సంగీతము కళలు అన్నిటికీ సంబంధించి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న జనార్దన మూర్తి గారికి త్యాగరాయ గాన సభ కార్యవర్గ సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి సంగీతం సాహిత్యం నృత్యం శిల్పం సినిమాలు అన్నింటికీ సముచితమైనటువంటి పాళ్ళల్లో అర్హమైన వాళ్ళకి అర్హమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్న వంశీ రామరాజు గారంటే నాకు చాలా ఇష్టం. వారి సత్యమణి గారి వారితో కలిసి ఈ కార్యక్రమాల్లో ముందుకు జరగటం ఇంకా విశేషమైన సంగతి. ఆయన అమెరికాలో చూస్తే ఎంత ఆత్మీయంగా ఉంటుందో హైదరాబాద్లో చూస్తే అంతే ఆత్మీయంగా ఉంటుంది. పూర్ణ పురుషుడైన ప్రేమస్వరూపి అట్లాంటి ఆత్మీయుడి స్నేహం అద్భుతమైన వరం. ఈ మూర్తి గారు రామరాజు గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకందరికీ ఉపనిషత్ సారాన్ని అర్థమయ్యేట్టు చేయడానికి మనమంతా మర్చిపోతున్నాం దూరం అవుతున్నాం అని భయపడకుండా మీరు అందుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ సందర్భం మనం అందరమీ ప్రేమించేటటువంటిది. ఈ కార్యక్రమంలో పాల్గొని నేను మీతో 4 మాటలు మాట్లాడే అవకాశం నాకు కలగడం నా అదృష్టం. ఈ అదృష్టం కలిగించిన త్యాగరాయ గాన సభ వారికి, జనార్దనమూర్తి గారికి, వంశీ రామరాజు గారికి, మరి సతీమణి గారికి, అంతటికంటే ఎక్కువ నా తమ్ముడు మసన చెన్నప్ప గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.